దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 30-40 ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్లన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన పరిస్థితులల్లో ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకునే మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు 10,000 పై చిలుకు మెజార్టీ, 7,000-8,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం 5 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. గణేష్ గారి గెలుపు పట్ల హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ లోక్సభకు వచ్చినప్పటికీ సరే కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేంద్రరావు గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. 3 దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి పర్యటనకు, హుజూరాబాద్కు ఒక్కసారి, సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది. ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరిలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసినా ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లేయించడానికి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇలా రాజేంద్రరావు గారు 3,54,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మేరకు వచ్చినాయన్న మాట సందర్భంగా చెప్తాను. నిన్నటి దాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు, గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన మాకంటే 100,000 ఓట్లకు కిందికి దిగి 3వ స్థానంలో ఉన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థి నాకు 50,000 ఓట్లు వస్తాయి కావచ్చు, ప్రజాస్వామ్యం ఉందా, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన కూడా ఆయన ఊహకు అందకుండా నరేంద్ర మోడీ గారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పనిచేయలే, ఇంకొకడ పనిచేయలే, పనిచేసిన కాడ ఇలా ఇటువంటి మెజార్టీ వచ్చింది ఆయనకు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల కరుణంగా కలిసిన మీరు ప్రజా సమస్యల్లో పాల్గొని మతపరమైనటువంటి అంశాలకు, విద్వేషాలకు కరీంనగర్ కేంద్రం చేయకుండా అభివృద్ధి పట్ల రావాలని విద్వేషపూరితమైన మాటలు బంద్ చేసి ఒక సంస్కారంతో మాట్లాడే విధంగా ఉండాలని సందర్భంగా సదరు గెలిచిన ఎంపీకి మా అందరి తరఫున కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో 8 మంది శాసనసభ్యులు గెలిచినాం, కరీంనగర్ లోక్సభ నుంచి 4 శాసనసభ్యులు గెలిచినాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కంచుకోటగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాట మనం చెప్తాం. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడదు, ఇది నైతికంగా మన గెలుపు. మనం ఎక్కడున్నాం, కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి 3 టీఆర్ఎస్ శాసనసభ్యుల దగ్గర, 2 మాజీ మంత్రులు అందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితులల్లో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం. ఇలా తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ కష్టంతో 3,54,000 ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
శాసనసభ్యులతో పాటుగా గ్రామ బూత్ దాకా ఉండబడేటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం, భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ నుండలు కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇది ఐక్యంగా సమిష్టిగా పనిచేస్తామనే మాట కూడా సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాం. మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం. తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామనే మాట ఒకటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్న గెలిచిన పార్లమెంట్ సభ్యుడు గత 5 సంవత్సరాలు ఏం చేసిండని చెప్పలే, ఎజెండా భవిష్యత్తులో ఏముందో చెప్పలే, అక్షింతలు రాముని ఫోటో మాత్రమే, మత విద్వేషమైన ప్రసంగాలు తప్ప ఏమి సాగలే. మా అభ్యర్థి ఫ్యూచర్ ఎజెండా ఇచ్చిండు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు, కరీంనగర్ లోక్సభకు ఏం చేస్తావు చెప్పాలని డిమాండ్ చేస్తావు. ఈరోజు గెలిచినటువంటి ఈ దినాన ఊరికేనే మాటలతోటో మతపరమైన అంశాలతోటో జీవితం కొనసాగుతుందని ప్రతి ఎన్నికల ముందు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి అయ్యో సార్పు తెప్పించుకొని గెలుస్తారనుకునేటువంటిది గతం భవిష్యత్తుకు కళగా ఉంచుకో తప్ప ఇక అది నిజం కాదు అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 శాసనసభ్యులం కావచ్చు, గ్రామ స్థాయి దాకున్న ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలను దృష్టి పెట్టుకొని కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజా పాలన కింద కొనసాగుతున్నటువంటి యొక్క కార్యక్రమం, ఇప్పటికే మా పార్టీ అనేక 500 సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఎన్నికల కోడైపోగానే కార్యకర్తలతో సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. 3500 నియోజకవర్గానికి అర్హులందరికీ రేషన్ కార్డు, సన్న వాట్లకు 500 బోనస్, రైతు రుణమాఫీ, అదేవిధంగా పెన్షన్ల పెంపిణీ, మహాలక్ష్మి కింద 2500 ఇచ్చే కార్యక్రమం బరాబరు చేస్తామని ప్రతిపక్షం వాడు మాట్లాడితే గట్టిగా జవాబు చెప్పమని, వాళ్ళ అధికారంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి అనలేదో జవాబు చెప్పినాక మమ్మల్ని ప్రశ్నించమని అడగండి. వాళ్ళ అధికారంలో నాడిచ్చినటువంటి హామీలు ఎంత మాత్రం అమలు చేసి అలా 5 నెలల ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, పెళ్లి షాపిన అర్థాలు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఒక శాసనసభ ఉప ఎన్నిక గెలవడం, ఈ రాష్ట్రంలో దాదాపు 8 పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం, మిగతా దగ్గర కూడా గట్టి పోటీనిచ్చి వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఓడిపోయిన 8 లోక్సభ స్థానాలు కావచ్చు లేదా శాసనసభ వారీగా సమీక్షించుకొని ఎక్కడెక్కడైతే మేము కష్టపడాలో ఐక్యంగా అందరం కూడా కష్టపడతామనే మాట కూడా సందర్భంగా మనవిస్తూ ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడినా పార్లమెంటు కన్వీనర్ గా నా బాధ్యత. నేను కూడా ఓడిపోయినందుకు అభ్యర్థి గారికి తప్పకుండా సారి చెప్తాను, ఎందుకంటే అందరం కూడా కష్టపడ్డాం, మనస్ఫూర్తిగా మనసావాచ ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిగా కష్టపడ్డాం. గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల నిర్ణయం, ఏ నిర్ణయాన్ని శిరసావిస్తామని తప్పకుండా ముందే ఎన్నికల్లో తప్పనిసరి కాబట్టి ఈ ఓటమిని కూడా ప్రజలకు సేవ చేయాలనుకునే విధంగా మరి పార్లమెంట్ కన్వీనర్ గా అందరూ కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేసిన ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం ఉంటే కూడా ఆ పర్టికులర్ కార్యకర్తలు మన్నించాలని కోరుతూ భవిష్యత్తులో కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ కంచుకోటగా ఉండి స్థానిక సంస్థల్లో మిగతా 17 పార్లమెంటు సభ్యుల కంటే ది బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా కలిసి పనిచేస్తాం. అందరూ కూడా కార్యకర్తలు కష్టపడాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అంశం ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళ ప్రజలకు చేరే విధంగా మీరు సంధానకర్తలుగా వ్యవహారం చేయండి. ఎక్కడైనా ఏదైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఉంటే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ మంత్రిగా నా దృష్టికి దెమ్మని చెప్పి కోరుతా ఉన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు గెలిచిన వాళ్ళు ఏమేం చేస్తారో బరాబరు నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తప్పకుండా ఆ దిశలో మన కార్యాచరణ ఉండదని కోరుతూ మరొక్కసారి ఈ యొక్క కథన రంగంలో విద్వేషాలను
మతపరమైన అంశాలను, వ్యక్తిగత దూషణలను అనేక రకాలుగా మరి ఉపయోగించుకున్నటువంటి సదరు పార్లమెంట్ సభ్యుడు, మేము పేరు కూడా తీసే ప్రయత్నం చేయం. భవిష్యత్తులో ఆ పార్లమెంట్ సభ్యుడు విజ్ఞతగా జ్ఞానం తెచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మేము ఇలా నైతికంగా ఎన్నికల ఫలితాలతో ఓడిపోయినా కరీంనగర్ లోక్సభలో 354,000 ఓట్లతోటి నైతికంగా గెలిచిన ప్రజల ఆకాంక్ష మాది ఉంది. మేము ఎక్కడ మతపరమైన అంశాలను, ఇతరత్ర ప్రజల మధ్య విద్వేషాలను లేదా ఇతర అనేకమైనటువంటి రకరకాల ఉద్వేగాలను రెచ్చగొట్టలే. కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ చరిత్ర ఏంది, కాంగ్రెస్ భవిష్యత్ ఏం చేస్తుందో చెప్పినాం. ఇందుకు సహకరించి ఓట్లేసిన ఆ 354,000 మందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ఓటు భావోద్వేగంతో మతపరమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ అభిమానం ఉన్నా దేవుడు పేరు మీద, అక్షింతల పేరు మీద ఓటేసిన వాళ్ళు కూడా దయచేసి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. ఓటు అభివృద్ధికి మారాలి తప్ప ఇలా అయోధ్య ప్రజలిచ్చిన తీర్పు దేశ ప్రజలందరికీ మార్గదర్శకత్వం. అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, అమేఠీలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, వారణాసిలో కూడా నరేంద్ర మోడీ హవా 50% కంటే కిందికి దిగజారింది. ఇది నిదర్శనం నియంతృత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి. కాబట్టి దయచేసి ఆ మతపరమైన ప్రేరణతో ఓటేసిన వాళ్ళు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, ఇప్పటికైనా స్థానికేతరులైనటువంటి వివేక్ లాంటి వినోద్ లాంటి వాళ్ళు జిల్లాలు వీడ వదిలి వెళ్లిపోయి ఈ నీ జిల్లాకు సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి కష్టపడి పనిచేస్తామనే మాట మనవిస్తూ, అందరికి మరొకసారి పేరు పేరున సహకరించినటువంటి పాత్రికేయులకు ఎన్నికల ఉద్యమంలో, ఎన్నికల రణరంగంలో మా గొంతును ప్రజల దాకా చేర్చినటువంటి పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, కార్యకర్తలకు మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు, నైతికంగా మేమే గెలిచినటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కార్యాచరణకు పోతామనే మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.